Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మా చంద్రన్నకు సావులతో సంబంధమే లేదు. తొక్కిసలాటపై తేల్చేసిన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఒక విఫల ప్రయత్నం. నిన్న గుంటూరు తొక్కిసలాటలో ముగ్గురు మహిళల మృతికి అసలు కారకుడు చంద్రబాబును ఆ పాతకం నుంచి బయటపడేయడానికి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఓ విఫల ప్రయత్నం చేశాడు. అబ్బే, చంద్రబాబుకు అసలు సంబంధం లేదు. అది అసలు టీడీపీ కార్యక్రమమే కాదు. అదంతా ఉయ్యూరు ఫౌండేషన్ చేపట్టిన జనోద్ధరణ మాత్రమే. వాళ్ల నిర్వాహం కారణంగానే ఆ ముగ్గురు మృతి చెందారు అని కవరింగ్ ఇవ్వడానికి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ నానాపాట్లు పడ్డారు. మొన్నటి కందుకూలు దుర్ఘటనలో సంభవించిన మరణాలు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చంద్రబాబుపై విమర్శలకు కారణమయ్యాయి. ఇప్పుడు మరో ముగ్గురు మరణించడం మరో విషాదం. ఈ వయసులో కూడా కష్టపడి జనంలో తిరుగుతున్నందుకు పాజిటివ్ మైలేజ్ రావడానికి బదులు చంద్రబాబు మీద వ్యతిరేకత పెరుగుతోంది. పార్టీ శ్రేణుల మనోస్థైర్యం దిగజారకుండా ఏదో కష్టపడుతున్నాడు సరే, కానీ ఇలాంటివి జరిగినప్పుడు పోలీసుల వైఫల్యం, బందోబస్తుల నిర్లక్ష్యం వంటి సాకులతో మాకు ఏ పాపమో అంటలేదు అని చెప్పుకోవడానికి ప్రయత్నించడమే అసలు దరిద్రం. మరణించిన వాళ్లలో ఏ కులానికి సంబంధించిన వారు ఎందరున్నారో లెక్కలు తీసి చూశారా, ఆ వర్గాల్లో మా పార్టీకి ఎంత బలముంది అని సూత్రీకరణకు చంద్రబాబు దిగడం మరింత దివాళా కోరుతనం. తనకు సంబంధం లేదని తప్పించుకునేందుకు ప్రయత్నించడం మరింత బాధ్యత రాహిత్యం. ఇదంతా ఉయ్యూరు ఫౌండేషన్ వైఫల్యం అంటున్నారు సరే, ఆ ఎన్ఆర్ఐ ఎవరు? చంద్రన్న పేరిటే ఎందుకు ఇప్పుడు సంక్రాంతి కానుకలు ఇస్తున్నాడు? ఆ చంద్రన్న ఎందుకు పిలిచాడు ఆ కార్యక్రమానికి? అక్కడికి వచ్చింది చంద్రన్న కార్యకర్తలే, మీటింగ్ ఆర్గనైజ్ చేసింది చంద్రన్న మనుషులే. మరి చంద్రన్నకు ఏ పాపము అంటలేదంటే ఎలా? సరే, వాదన కోసం సదరు ఉయ్యూరు ఫౌండేషన్ కు అర్జెంటుగా కిలో పప్పు కిలో నూనె ఓ జనతాచార ఇచ్చేసి వేలాది మందిని ఉద్ధరించాలనే సంకల్పం ఎందుకొచ్చింది? నిజమైన సేవా కార్యక్రమం అయితే ఈ రాజకీయ వాసనలు దేనికి? ఈ రాజకీయ వాసనలు దేనికి? నిజానికి ప్రజలకు ఏమైనా మంచి చేయాలనే సత్సంకల్పం ఉంటే దాన్ని ఓ రాజకీయ కార్యక్రమంలో ఆర్గనైజ్ చేయడం దేనికి? ఎవరి ప్రయోజనం కోసం? ఎవరి ప్రచారం కోసం? పోలీసుల బందోబస్తు వైఫల్యం కాదా? కావాలనే ప్రతిపక్ష కార్యక్రమాలను ఫెయిల్ చేయడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు అంటూ ఆంధ్రజ్యోతి రాసుకొచ్చింది ఓ ప్రత్యేక కథనంలో. 2000 మంది ఉండాల్సి ఉండగా 200 మంది కూడా పోలీసులు లేరట. ఉద్దేశపూర్వకంగానే బందోబస్తును తగ్గిస్తున్నాం అని పోలీసు అధికారులే ఆంధ్రజ్యోతికి ఒప్పందించారట. అంటే కావాలనే చంద్రబాబు మీటింగులు తొక్కిసలాటకు జగన్ ప్లాన్ చేస్తున్నాడు, తద్వారా ప్రతిపక్షాలు బద్నాం కావాలనేది జగన్ ఆలోచన అన్నట్లుగా రాసిపారేశారు. అదే నిజమైతే వేరే మీటింగులు సజావుగా ఎలా సాగుతాయి? జనసేన కార్యకర్తలు ఎలా ఉంటారో తెలుసు కదా. మరి పవన్ కళ్యాణ్ మీటింగులు కూడా సజావుగానే సాగుతున్నాయి కదా. అప్పుడప్పుడు వాటిని నిర్వహిస్తున్నా సరే ఏదో ముష్టి సాయం చేస్తామని ప్రకటన చేయడం, ప్రచారం చేసుకోవడం, జనాన్ని మొబ్బిపెట్టి ఆ చిల్లర ప్రలోభాలతో మీటింగులకు రప్పించడం, ఏదైనా విషాదం జరిగితే ఎవరి మీదకో తోసేసి పాపం కడుక్కోవడం కాదు చంద్రబాబు. కాస్త బాధ్యతగా హుందాగా కూడా ప్రవర్తించవచ్చు. ఈ వయసులో ఇంకా ఎంత పాపం మూటగట్టుకోవాలి? ఇది కదా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ప్రశ్నించాల్సింది. కానీ చంద్రబాబును ఆయన ప్రశ్నించడమా?